పై దాడి రామోజీపై దాడేనా? ఒక విధంగా రామోజీరావుని బేస్ చేసుకుని ఏపీ సిఐడి కూడా ఈరోజు విచారణ చేపట్టింది. రామోజీరావు గారిని, వాళ్ళ కోడలు శైలజ గారిని కూడా. అంటే మెయిన్ ఇందులో ఏంటంటే చట్టం యొక్క ఈ చిట్ ఫండ్ సంబంధించిన వాటిని యొక్క నిబంధనలు ఉల్లంఘించి మనీ డైవర్ట్ చేశారు. ఈ డైవర్షన్ అనేది మ్యూచువల్ ఫండ్స్లోను షేర్స్లోను పెట్టుబడులు పెట్టారు, ఇది ఆ నిబంధనలకు విరుద్ధం అనేది మెయిన్ ఏపీసీఐడి అనేది మెయిన్ దాన్ని బేస్ చేసుకుని వీళ్ళిద్దరిని కూడా విచారిస్తోంది. ఒక విధంగా కూడా మరి రామోజీరావుని బేస్ చేసుకుని అంటే రాబోయే ఎలక్షన్స్లో ఒక విధంగా అంటే దుష్ట చతుష్టయమని ఇందాక ఎండీ గారు చెప్పినట్టు ఒక విధంగా రామోజీరావుని ఈ విచారణ కూడా ఇప్పుడే ముగిసినట్టు తెలుస్తుంది. ఈరోజు విచారణ ముగిసినట్టు తెలుస్తుంది. మరి ఇప్పుడు సిఐడి వాళ్ళు సిఐడి ఏం మాట్లాడుతుందో ఇప్పుడు విందాం. అయ్యో సంజయ్ కుమార్ తో పాటు అందరూ వాళ్ళ అసిస్టెంట్స్ కోసం టెక్నికల్ టీమ్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ ఏమైనా వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు ఈరోజు ఐఓ ఇచ్చిన 160 నోటీస్ దీనికి రిప్లై శ్రీ రామోజీ రావు ఐఓని రిక్వెస్ట్ చేశారు. ఈ హౌస్ ఇచ్చి వాళ్ళు ఆఫరింగ్ మరి రామోజీరావు గారు మరి ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ అమౌంట్ ఇంతే ఉంది కానీ మీ వీళ్ళు 475 crores అంటున్నారు కానీ యాక్చువల్గా ఈనాడు ఈ మార్గదర్శి యొక్క విలువలు దగ్గర దగ్గరగా 1500 crores ఉంది. సో ఎవరు కూడా కస్టమర్స్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దీని గురించి ఎవరు కూడా భయభ్రాంతులు గురవద్దు అని కూడా మార్గదర్శి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. దీని మీద మనకి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, సీతారామరాజు ఇప్పుడే మనం విన్నాము దాదాపు 8 గంటల సేపు 85 ఏళ్ల వయసున్న రామోజీరావును సిఐడి పోలీసులు ఇప్పటివరకు కూడా విచారించినట్లుగా సిఐడి అధికారులు చెప్తున్నారు. విచారణ ముగిసింది, మళ్ళీ కొత్త సాక్ష్యాలను సేకరించి ఇంతకుముందే వంశీ గారు చెప్పారు అందరికీ కూడా మార్గదర్శికి సంబంధించిన ఖాతాదారులందరికీ కూడా ఫోన్లు వెళ్ళడము, ఆ సమస్యలకు సంబంధించి మొత్తం కూడా ఆరా తీయడము ఇవన్నీ కూడా చూసాము. కొత్త సాక్ష్యాలను సేకరించి కొత్త సాక్షులు అందించిన దాని ప్రకారం మళ్ళీ విచారిస్తాము అని చెప్పి చెప్పారు. దాంతోపాటు శైలజ కిరణ్ గారు మార్గదర్శి ఎండీగా ఉన్న శైలజ కిరణ్ గారిని రేపు 6వ తారీఖున విచారిస్తాము అని చెప్పి చెప్పారు రాజు. అంటే గతంలోనే మనం చూసాం, గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి మీద అప్పట్లో ఆయన హిందూ యునైటెడ్ ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం వాళ్ళు డిపాజిట్స్ సేకరించడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజే చాలా పెద్ద పోరాటం చేశాడు, కోర్టుల్లో వేశారు, అన్ని ఏజెన్సీల్లో కూడా ఆ రోజు మొత్తం కూడా కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగింది. అన్ని రకాలుగా ఒక రకంగా ముప్పేట దాడులు చేసినప్పటికీ ప్రతి ఖాతాదారుని కూడా ఆ రోజు పిలిచి మొత్తం ఏ డిపాజిట్లు అయితే సేకరించారో వాటన్నిటినీ కూడా రిటర్న్ చేశారు రాజుగారు. అది అసలు అంటే దేశంలోనే ఇలాంటి ఒక ఈ డిపాజిట్స్కి సంబంధించిన ఈ ఫైనాన్స్ సర్వీసెస్లో అదొక చరిత్ర ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా రామోజీరావు గారు తను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యంలో ప్రతిదీ కూడా అత్యంత నైతిక విలువలతోటే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎక్కడా కూడా ఇటు మీడియాకి సంబంధించి కానీ అటు లేదా మార్గదర్శికి సంబంధించి కానీ లేదా అన్నదాత ఇలా అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా ఇంతవరకు ఎలాంటి ఒక రిమార్కర్ అనేది రాని నేపథ్యంలో దాదాపు మరోవైపు ఇటీవల కాలంలోనే మార్గదర్శి మీద వరుసగా ఎక్కడికక్కడ దాడులు చేసి అక్కడ అందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉండే మార్గదర్శి అధిక మార్గదర్శికి సంబంధించిన ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతుల్ని చేసి ఇన్ని చేసినప్పుడు కూడా ఇటు ముఖ్య ఈ మార్గదర్శి యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మార్గదర్శి కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తే ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దు ఫర్దర్ గాని అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయా ఏజెన్సీలకి ఆదేశించింది. కానీ మొత్తం కూడా మార్గదర్శి యాక్టివిటీస్ కానీ ఖాతాదారులు కానీ వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి మేము విచారించేదే అని అంటూ కోర్టులో ఉన్నప్పటికీ కూడా కోర్టు మొత్తం కూడా దాని మీద స్టే ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఈరోజు సిఐడి అధికారులు ఇంతసేపు 8 గంటల సేపు 85 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని విచారించడం అనేది ఇక్కడే జూబ్లీ హిల్స్లో ఉన్న ఆ నివాసంలో విచారించడము, దాంతోపాటు మళ్ళీ కొత్త సాక్ష్యాలు తీసుకొచ్చి మరీ మళ్ళీ విచారిస్తామని చెప్పడము, దాంతోపాటు ఎండీగా ఉన్న శైలజ కిరణ్ గారిని 6వ తారీఖు విచారిస్తామని చెప్పడం, అసలు ఎందుకు ఈ విచారణ? ఇప్పుడు సడన్గా ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా మార్గదర్శికి సంబంధించి, మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి,
దాదాపు గతంలో కంటే కూడా వాళ్ళ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు చాలా లో ప్రొఫైల్లో జరుగుతున్నాయి. దాంతోపాటు ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్క రిమార్కు ఇంతవరకు కూడా వచ్చిన దాఖలాలు లేవు. అది అంటే కార్పొరేట్ ఎఫ్ఐఆర్స్ దగ్గర నుంచి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫ్ఐఆర్స్ దగ్గర నుంచి చిన్న సిఐడి వరకు కూడా గతంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అటు న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు వరకు, ఇటు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫ్ఐఆర్స్ వరకు, అదేవిధంగా ఆ రోజు మళ్ళీ సిఐడి విచారణలు ఇన్ని చోట్ల కంప్లైంట్లు చేసినా కానీ ఆ రోజు అందులో ఆ రోజు ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, కేంద్రంలో ఉంది. మొదటి నుంచి కూడా మా రామోజీరావు గారిని కొంత కాంగ్రెస్ పార్టీకి ఆయన వ్యతిరేకిగా చూస్తారు, ఆ శిబిరం చూస్తారు. అంటే అలా ముద్రించిన నేపథ్యంలో ఆ రోజే ఎలాంటి రిమార్క్ కూడా తేలనప్పుడు మళ్ళీ ఈరోజు ఈ కొత్తగా ఎందుకు అని అనేది ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది. ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి రాజు. ఒకటి, వివేక హత్యకి సంబంధించి దాదాపు విచారణ దగ్గరికి రావడము, దానికి సంబంధించి పదే పదే ఆ అంశం వచ్చినప్పుడల్లా కూడా పూర్తిగా ఈనాడు టార్గెట్ చేయడం. అదేవిధంగా ఇటీవల కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, లేదా దాదాపు ఏడాది నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళ్ళినా కూడా ప్రతి చోట కూడా ఈనాడు గురించే మాట్లాడడం. అంటే ఎక్కడ ఏ కార్యక్రమం కానీ, ఏ బటన్ నొక్కే కార్యక్రమం కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈనాడుని పదే పదే చెప్పడం, అందులో ఈనాడు మీదే ఒక యుద్ధంలాగా చేయడము. దాంతోపాటు ఈ మధ్య కాలంలో వాలంటీర్స్కు సంబంధించి సాక్షి, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన పత్రిక, సాక్షి పత్రికకి సంబంధించి సాక్షి పత్రికని బలవంతంగా వాలంటీర్లతో నిబంధనలకు వ్యతిరేకంగా సబ్స్క్రైబ్ చేసుకోమంటూ వాలంటీర్స్కు సంబంధించి ఇచ్చిన, ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. దాన్ని కూడా రామోజీరావు గారితో ముడిపెట్టారు. ఇలా అనేక అంశాలు వరుసగా, ఒకటి అంటే మీడియా వార్ కంటే కూడా ప్రభుత్వ విధానాల మీద ఈనాడు ముఖ్యంగా ప్రజా అనుకూలంగా లేదా ప్రజలు చేస్తున్న పోరాటాలు కానీ వీటన్నిటినీ కూడా ఈనాడు ఎప్పటికప్పుడు మొత్తం కూడా రిపోర్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు రామోజీరావు గారిని టార్గెట్ చేశారు. అంటే ఇటు టీడీపీని ఎంత టార్గెట్ చేస్తున్నారో అంతకు మించి రామోజీరావు గారిని టార్గెట్ చేశారు. దానికి అనుగుణంగానే 8 గంటల సేపు 85 సంవత్సరాలు దాటిన వ్యక్తిని అందులో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా విచారించడం అనేది, దాంతో గతంలో కూడా మార్గదర్శికి సంబంధించి వచ్చిన, అంటే మొత్తం మార్గదర్శిలో గతంలోనే వాళ్ళు డిపాజిట్స్ వెనక్కి ఇచ్చారు, ఆ తర్వాత ఆ నిబంధనలు కూడా సడిలిపోయినాయి. అప్పటికి ఇప్పటికి నిబంధనలు కూడా మారి పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా డిపాజిట్లు సేకరిస్తున్నప్పటికీ ఇప్పుడు కొత్త సాక్ష్యాలను తీసుకువచ్చి మరీ మళ్ళీ విచారిస్తామని చెప్పడం ఒక రకంగా హెచ్చరిక లాగే చూడాలి, ఈనాడుని కట్టడి చేసే ప్రయత్నంగానే చూడాలి అని అనేది ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్ కానీ, అదేవిధంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు కానీ వీటన్నిటి నేపథ్యంలో, అదేవిధంగా ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు అని అన్నప్పుడు ఎన్నికలకు వెళ్లే లోపుగానే ఈ ఎన్నికల వాతావరణంలోనే ముందు రామోజీరావు గారిని నిలవరించాలి, ఈనాడుని నిలవరించే ఎన్నికలకు వెళ్ళాలి అని అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గట్టి ప్రయత్నం లాగా కనిపిస్తోంది రాజు. థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ.